తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదుట జేఏసీ రాష్ట్ర నాయకులు ఆశీర్వాదం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై పోరాటంలో భాగంగా ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆశీర్వాదం తమ సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తప్పకుండా ఇవ్వాలి. ఇప్పటికే 5 సంవత్సరాలు చాలా చూపించారు. ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. వామపక్షాలు కానీ ప్రజాతంత్ర నాయకులు కూడా ఈ ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు కూడా ఈరోజు ఒక్కరోజు తన నిరసన తెలియజేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిని ఉండి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ నెరవేర్చాలి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలగజేయాలని ఉద్యోగుల పక్షాన ఈ ద్వారా తెలియజేసుకున్నాను. ఊరికి ఆశీర్వాదం. ఏఐసీ చైర్మన్, ఏపీఎన్జీఓ ప్రెసిడెంట్ తీసుకోవడానికి